అధికారం కోసం ఏమైనా చేస్తారు. రాజకీయాల్లో యూ టర్న్ అనేది మామూలు విషయమైపోయింది. నిన్న దొంగ దొంగ అని అరిచిన వాళ్ళే ఇప్పుడు దేవుడు దేవుడు అని ప్రార్థిస్తున్నారు. చంద్రబాబును విలన్ గా దొంగగా ప్రొజెక్ట్ చేస్తూ తిట్టిన బీఆర్ఎస్ నాయకులు ఇప్పుడు ఆయన అరెస్టును వ్యతిరేకిస్తూ ముసలి కన్నీరు కారుస్తున్నారు. ఎందుకలా జరుగుతోంది? బాబుపై ఇంత ప్రేమకు కారణం ఏమిటి? తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఎప్పుడూ ఫైర్ బ్రాండ్ లాగే కనిపిస్తారు. ఎవర్నైనా తిట్టాలి అంటే బీఆర్ఎస్ పార్టీ ఆయన్నే ప్రయోగిస్తుంది. గతంలో ఆయన అనేక పర్యాయాలు చంద్రబాబుపై ఓ రేంజ్ లో విరుచుకుపడ్డారు. ఇప్పుడు మాత్రం సీన్ రివర్స్ అయిపోయింది. చంద్రబాబు అరెస్టు అన్యాయం అంటూ ఆయన ప్రకటనలు ఇచ్చేస్తున్నారు. ఇలా ఎందుకు మారారనే కదా మీ అనుమానం. ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి చంద్రబాబు పేరును వాడుకుందాము అన్న తపన మాత్రమే వారిలో అలా చేయిస్తోంది. మిస్టర్ చంద్రబాబు నాయుడు 40 ఇయర్స్ ఇండస్ట్రీ, ఆయన్ను ఆదర్శమైన మహానుభావుడిగా తీసుకోవాలా, అది మన కర్మ అని తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ 2019 ఎన్నికల సందర్భంగా చేసిన ఆరోపణలు. తన మనవుడు దేవాన్ష్కు హైదరాబాద్ లో 5 ఎకరాల స్థలం రాసివ్వడం నుంచి హెరిటేజ్ సంస్థల్లో లాభాల వరకు అంతా అవినీతేనని అప్పట్లో తలసాని ఆరోపించారు. ఒకప్పుడు టీడీపీలోనే ఉన్న తలసాని అవకాశవాదంగా అవసరం తీర్చుకుని బీఆర్ఎస్ లో చేరిపోయారు. అప్పటి నుంచి చంద్రబాబుపై ఒంటి కాలిపై లేస్తూ ఉన్నారు. రోజువారీ ఆరోపణలు చేస్తూ వస్తున్నారు. చంద్రబాబు మంచితనం నేతి బీరకాయలో నెయ్యి లాంటిదని ఆయన అంటూ ఉండేవారు. చంద్రబాబు బోగస్ ఓట్లను చేర్చారని కూడా ఆరోపించిన రోజులున్నాయి. హైదరాబాద్లో మీకేం పని అని కూడా కొన్ని సందర్భాల్లో టీడీపీ వాళ్లను బీఆర్ఎస్ నేతలు నిలదీసిన సందర్భమూ ఉంది. కట్ చేసి చూస్తే ఇప్పుడు బీఆర్ఎస్ నేతలు ముసలి కన్నీరు కారుస్తున్నారు. కేటీఆర్, హరీష్ రావు, పోచారం శ్రీనివాసరెడ్డి, ఇప్పుడు తలసాని శ్రీనివాస్ యాదవ్ విడివిడిగా చంద్రబాబు అరెస్ట్ను ఖండించారు. ఉమ్మడి ఏపీలో చంద్రబాబు నాయకత్వంలో మంత్రిగా పనిచేశాను అని, చంద్రబాబు అక్రమ అరెస్టు వ్యక్తిగతంగా తానకెంతో బాధ కలిగిస్తోంది అని అన్నారు. అధికారం శాశ్వతం కాదు అని, ఒకప్పుడు కేంద్ర రాజకీయాల్లో చంద్రబాబు కీలక పాత్ర పోషించారు అని, అటువంటి బాబు పట్ల వైసీపీ ప్రభుత్వ తీరు విచారకరము అని అభిప్రాయపడ్డారు. 73 ఏళ్ల వయసున్న చంద్రబాబు అక్రమ అరెస్ట్ విచారణ పేరుతో ఇబ్బంది పెట్టడం సరికాదు అని హితవు పలికారు. ఉమ్మడి ఏపీ అభివృద్ధి కోసం చంద్రబాబు ఎంతో కృషి చేశారు అని తలసాని కొనియాడారు. ఈ మాటలు వినడానికి కాస్త ఎబ్బెట్టుగా అనిపించవచ్చు, తలసానేనా మాట్లాడింది అని కూడా ఫీలింగ్ రావచ్చు. నిజంగా ఇది నిజం. చంద్రబాబు అరెస్ట్ ను బీఆర్ఎస్ నేతలు ఖండించడం వెనుక సెటిలర్ల ఓట్లే కారణమని చెప్పాలి. తొలుత చంద్రబాబు అరెస్ట్ ను పట్టించుకోకూడదని బీఆర్ఎస్ భావించింది. ఐటీ ప్రొఫెషనల్ సహా ప్రవాసులు చేస్తున్న దీక్షలు, ర్యాలీలకు కూడా అనుమతివ్వలేదు. వీళ్లకు అనుమతిస్తే వాళ్ళు అడుగుతారు, ఏమైనా ఉంటే మీరు చూసుకోండి అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. వారం తిరగక ముందే పరిస్థితిని సమీక్షించుకుని జరిగిన తప్పును సరిదిద్దుకునే ప్రయత్నం చేశారు. పార్టీ నేతలతో చంద్రబాబు అరెస్టు తప్పు అని స్టేట్మెంట్స్ ఇప్పించారు. ఇప్పుడు చంద్రబాబు బద్ధశత్రువైన తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా దారికొచ్చారు. ఎందుకంటే తెలంగాణలో ఉన్న 119 అసెంబ్లీ స్థానాల్లో 45 చోట్ల సెటిలర్ల ఓట్ల ప్రభావం ఉంది. 35 చోట్ల వారికి కనీసం 5000 ఓట్లున్నాయి. 25 నియోజకవర్గాల్లో 40,000 ఓట్ల వరకు ఉన్నాయి. 15 నియోజకవర్గాల్లో కేవలం సెటిలర్ల ఓట్లతోనే గెలిచే అవకాశాలున్నాయి. బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య టఫ్ ఫైట్ ఖాయమన్న చర్చ జరుగుతూ ఉండగా ఒక్క సెటిలర్ ఓటు కూడా జారిపోకూడదని బీఆర్ఎస్ నేతలు భావిస్తున్నారు. అదే ఇప్పుడు వారితో జై జై చంద్రబాబు అనిపిస్తోంది. ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అయితే నిరసనల్లో సైతం పాల్గొన్నారు. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఎవరూ ఉండరు. తెలంగాణలో కూడా అంతే అనుకోవాలి. బీఆర్ఎస్ నేతలెవరికీ కూడా చంద్రబాబు అంటే పడదు. హైదరాబాద్ అభివృద్ధికి తానే ఆద్యుణ్ణని చంద్రబాబు చెప్పుకోవడం వారికి అస్సలు నచ్చదు. ఆ దిశగా వాళ్ళు ఆయనపై జోకులు కూడా వేస్తారు. కాకపోతే ఇప్పుడు అవసరం వచ్చింది, కన్నీరు కార్చాల్సిన అనివార్యత ఏర్పడింది. ఇది ఓ టెంపరీ కార్యక్రమం అంతే. Please subscribe to KTV Telugu.